నమస్తే. ఫ్యాట్ లాస్ అయ్యే ప్రయత్నాల్లో మనం చేసే అతి పెద్ద తప్పు అండ్ కామన్ మిస్టేక్, సిన్స్ ద టైమ్ వి స్పోక్ అబౌట్ ఫిట్నెస్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఆర్ డైలీ లైఫ్స్, అక్రాస్ ది వరల్డ్ చేస్తున్న తప్పు ఇది. విమెన్స్ ఫిట్నెస్ని మెన్స్ ఫిట్నెస్ని సిమిలర్గా చూడటం, ఆర్ సిమిలర్గా ఏం చూడలేదు మేము. మెన్ చేసిన దానికన్నా కాస్త తక్కువగా చేస్తాము, కాల్ ఇట్ ది రిపిటేషన్స్, కాల్ ఇట్ ఒకవేళ వెయిట్స్ చేస్తే వెయిట్స్ అనొచ్చు, ఇట్లా ఇంటెన్సిటీ కొంచెం తగ్గించే చేస్తాము. ఎందుకంటే ఆబ్వియస్లీ విమెన్స్ బాడీ సపోర్ట్ చేయదు కదా. దెర్ ఆర్ అ లాట్ మోర్ ఆస్పెక్ట్స్ దట్ వీ షుడ్ కన్సిడర్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ మెన్ అండ్ విమెన్స్ ఫిట్నెస్. ఇవాళ మనం యాజ్ విమెన్ ఈ వెల్నెస్ జర్నీలో మనం చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ అవి రెక్టిఫై చేసుకోవడం ఎలా, అండ్ స్టెప్ బై స్టెప్ మన ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేయటం అండ్ చక్కగా దానిలోంచి బెస్ట్ బెనిఫిట్స్ రీప్ చేయటం ఎలా అనేది మాట్లాడుకుందాం. సో టు స్టార్ట్ విత్, మనం చేసే సర్టెన్ మేజర్ మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1, కపుల్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవటం. ఎందుకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంటెన్సిటీనో ఆర్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్సో వెయిట్ తీసుకుంటే వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పౌండ్స్ ఆర్ కిలోస్ తగ్గించడమో పెంచడమో చేస్తాను తప్ప దెర్ ఆర్ సర్టెన్ ఆస్పెక్ట్స్ దట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మన నర్వస్ సిస్టమ్ కానీ మన బాడీ ఫ్యాట్స్ని ప్రోటీన్స్ని అండ్ కార్బోహైడ్రేట్స్ని మెటబలైజ్ చేసే విధానం కానీ, ఇఫ్ యూ కన్సిడర్ మెన్కి ప్రోటీన్ మెటబలైజ్ చేయటం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ విమెన్ మనకి ఫ్యాట్ ఎక్సర్సైజ్లో అవ్వచ్చు, ఇన్ జనరల్ ఆల్ త్రూ ది డే స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, ఆల్ త్రూ ది డే మనం చేసే రెగ్యులర్ వర్క్లో అయినా సరే ఓవరాల్గా ఫ్యాట్స్ మెటబలైజ్ అవటం చాలా క్విక్గా అవుతాయి యాజ్ కంపేర్డ్ టు మెన్. ఈస్ట్రోజన్ ప్లేస్ అ మేజర్ రోల్ హియర్ అండ్ మనకి రిక్వైర్డ్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ ఈ ఎసెన్షియల్ ఫ్యాట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి ఫర్ సర్టన్ హార్మోన్స్ టు ఫంక్షన్ వెల్ అండ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద రైట్ అమౌంట్స్ ఇన్ ద రైట్ టైమ్స్. సో న్యాచురల్గా కొద్దిగా ఎక్సెస్ ఫ్యాట్ ఓవరాల్ బాడీ మాస్లో యాజ్ కంపేర్ టు ద మేల్ బాడీ మనకి ఎక్కువ ఉన్నా కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని అంత హెవీగా ఇంపాక్ట్ చేయవు. అంటే ఇంత చిన్న డిఫరెన్స్ వల్ల కూడా మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ ద వే వి బిల్డ్ ద మజిల్ అండ్ ద వే వి యూజ్ అప్ ద ఫ్యాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కానీ చాలా డిఫర్ అవుతుంది. ఆబ్వియస్లీ సిమిలర్ ఫుడ్స్ మనం మెన్తో పాటు తీసుకున్నా వీఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ కటింగ్ ఆన్ ద క్వాంటిటీ, ఆర్ సిమిలర్ వర్కౌట్స్ మనం మెన్తో పాటు చేసినా వీఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ కటింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ, అది వర్కౌట్ కాదు. సో దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఈ మిస్టేక్ మనం చేయకూడదు. రెండవ తప్పు, ఫిట్నెస్ని ఫ్యాట్ లాస్ని జనరలైజ్ చేసినప్పుడు వచ్చే మేజర్ లాస్ ఎస్పెషలీ విమెన్కి ఏంటి అంటే ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ మీద ఫోకస్ చేస్తాం. అది వర్కౌట్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. బట్ మన కేసులో చాలా ఫ్యాక్టర్స్ మన ఫ్యాట్ గెయిన్ని, మన మజిల్ లాస్ని, అలాగే మనకున్న ఇతరత్ర మెకానికల్ ఎయిల్మెంట్స్ లైక్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, నీ పెయిన్ అవ్వచ్చు, చాలా ఇర్రెగ్యులర్ ఎనర్జీ లెవెల్స్ అవ్వచ్చు. ఒక పూట బ్రహ్మాండమైన ఎనర్జీతో ఉంటాం, ఇంకో పూట టైర్డ్నెస్, ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. బై ఎవల్యూషన్ మనకి ప్యూబర్టీ అవ్వచ్చు, అరౌండ్ ద సైకిల్స్, అలాగే ప్రీ ప్రెగ్నెన్సీ వెల్నెస్ కోసం ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉంటే, పీసీఓఎస్ ఇట్లాంటి కన్సర్న్స్ ఏమైనా ఉంటే, అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. పోస్ట్ ప్రెగ్నెన్సీ అగైన్ స్లీప్ ఇంబ్యాలెన్సెస్ అండ్ పోస్ట్ నేటల్ డిప్రెషన్ విచ్ హ్యాస్ టు ఆల్సో బి అడ్రస్డ్, విచ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సోషలీ యాక్సెప్టబుల్ ఇల్నెసెస్. అంటే మనం స్పెసిఫిక్గా ఇది నా ప్రాబ్లం అని చెప్తే అవునా ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు నువ్వు అని ఎవరూ పెద్దగా దాన్ని కన్సిడర్ చేయరు. ఓకే, దిస్ ఇస్ అ మెడికల్ కండిషన్, ఐ యూ అండర్గోయింగ్ ఎ ట్రీట్మెంట్, ఓకే దట్స్ నైస్, దీన్ని బట్టి నువ్వు ఫిట్నెస్ చేసుకో అంటారు తప్ప
ఇది నిజంగా ఫేస్ చేసే వాళ్ళకి వీ నో వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ దట్ వీ అండర్గో యాజ్ ఉమెన్. సో హెల్త్ కన్నా కూడా ప్రాక్టికల్గా లైఫ్ స్టైల్ కన్సర్న్స్. ఇఫ్ యు ఆర్ అ యంగ్ మదర్, లాక్టేటింగ్ మదర్, ఆబ్వియస్లీ నైట్ స్లీప్ సరిగ్గా ఉండదు. హస్బెండ్తో పాటు మనం లేచి ఎక్సర్సైజ్కి వెళ్ళినా వర్కౌట్ వాళ్ళ లెవెల్లో చేయలేకపోవచ్చు. ఇఫ్ యు ఆర్ అండర్గోయింగ్ అ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎంత చేయగలం వర్కౌట్ మనం? ద కైండ్ ఆఫ్ అబ్యూస్ దట్ వి పుట్ అవర్ బాడీ త్రూ బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీడిప్రెసెంట్స్, ఎస్ఎస్ఆర్ఐస్, ఇవన్నీ మనం తీసుకుంటూ పీసీఓఎస్ కన్సర్న్ ఉందనో, పీరియడ్ టైమ్లీ రాలేదనో, మళ్ళీ అక్కడ సర్టెన్ మూడ్ స్వింగ్స్ అండ్ ఇన్ని ఇంబ్యాలెన్సెస్ మధ్యలో జనరలైజ్డ్ ఫిట్నెస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ద బాటమ్ లైన్ ఫర్ ద సెకండ్ మిస్టేక్ దట్ వీ డూ ఇస్ వీ డోంట్ కన్సిడర్ స్పెసిఫిక్స్ అండ్ అవర్ స్పెసిఫిక్ కన్సర్న్ వైల్ వీ గెట్ ఇన్ టు ద ఫిట్నెస్ రిజైమ్స్. దానివల్ల స్టార్ట్ చేయటం మనం చక్కగా చేసిన కంటిన్యూ చేయలేకపోవడం అండ్ ఆబ్వియస్లీ డీమోటివేట్ అవటం. ఫర్ మెన్ ఇట్ ఈస్ మోర్ లీనియర్, వాళ్ళు కొంచెం హెవీగా తింటాం, కొద్దిగా లైఫ్ స్టైల్ అటు ఇటు అవటం అండ్ యాక్టివిటీ తక్కువ అవటం వల్ల వచ్చిన ఫ్యాట్ని ఆటోమేటిక్గా కొంచెం లైఫ్ స్టైల్ సెట్ చేసుకుని పొద్దున్నే లేచి వర్కౌట్ చేయటం వల్ల తగ్గించుకుంటారు. ఆబ్వియస్లీ మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండటం, ఎనర్జీ యూసేజ్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ ఓవరాల్ మజిల్ బిల్డ్ అండ్ మనం ఇందాక మాట్లాడుకున్న ప్రోటీన్ ప్రాపర్గా మెటబలైజ్ అవటం, ఇలాంటి ఎవల్యూషనరీ సిచ్యువేషన్ వల్ల న్యాచురల్గా వాళ్ళు తొందరగా ఫ్యాట్ లాస్ అవటం, తొందరగా మజిల్ బిల్డ్ అవటం. ఆటోమేటిక్గా మనకి అంత హ్యాపీ సిచ్యువేషన్ ఉండదు కలిసి చేసినప్పుడు. వీఆర్ హ్యాపీ ఫర్ హిమ్, బట్ డెఫినెట్లీ వీఆర్ డిమోటివేటెడ్ బికాస్ నాకెందుకు అవ్వట్లేదు ఇట్లా, ఇంత ఇంత బ్యూటిఫుల్గా నాకెందుకు అవ్వట్లేదు, నేను తనతో పాటు లేసిన తనతో పాటు చేస్తున్నా కదా అని చెప్పి. సో దట్ ఈస్ ద సెకండ్ మిస్టేక్. మూడవది అందరం జనరలైజ్గా చేసే మిస్టేక్ ఇది. మన ఫిట్నెస్ ట్రైనరు, డైట్ కోచ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఎస్పెషలీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఫ్యాట్ లాస్ ఫిట్నెస్ రిజైమ్స్కి వెళ్ళేటప్పుడు డాక్టర్స్కి ఇవ్వకపోవడం. జనరల్ ఫిజిషియన్, వీలైతే ఫ్యామిలీ డాక్టరు, రిక్వైర్మెంట్ని బట్టి స్పెషలిస్ట్, మన పరిస్థితి తెలిసిన వాళ్ళ దగ్గరికి మనం తప్పకుండా వెళ్ళి ఫలానా ఎక్సర్సైజ్, ఫలానా డైట్ నేను చేయబోతున్నానను, ఆర్ అట్లీస్ట్ నేను ఒక పర్టికులర్ ఫిట్నెస్ రిజైమ్కి ఎన్రోల్ చేసుకోబోతున్నానను చెప్తూ బేసిక్ బ్లడ్ వర్క్స్ చేయించుకోవడం. B12 ఏంటి, డి వైటమిన్ ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఇట్లా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవటం, జనరల్ ఫిజిషియన్కి చూపించుకోవటం అండ్ అక్కడి నుంచి వాళ్ళ సజెషన్స్ని బట్టి యూ స్టార్ట్ ఆఫ్ విత్ యువర్ ప్లాన్స్. ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ బిఫోర్ యూ గో ఫర్ ఇట్, దిస్ హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. లేదనుకోండి, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి డెఫిషియన్సీస్ వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాం, జరగాల్సిన మంచి కన్నా చెడెక్కువ జరగటం, ఇలాంటివి 100% ఈ కన్సర్న్స్ని రూల్అవుట్ చేయాలి అంటే, మేబీ ఇది మూడో పాయింట్లో చెప్పకూడదేమో, ఫస్ట్ పాయింట్లో చెప్పాలేమో, కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ బిఫోర్ యూ గో విత్ ఎనీ రిజైమ్. మన దగ్గర చేసే 12 వారాల ప్రోగ్రాంలో కూడా ఫస్ట్ డిస్క్లైమర్ మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీ మెడికల్ కండిషన్ని సెట్ చేసుకోకుండా మీరు సూపర్ఫిషియల్గా నేను మజిల్ గెయిన్ చేసుకుంటా, ఫ్యాట్ లాస్ అవుతాను అంటే ఎట్టి పరిస్థితుల్లో అది సస్టైనబుల్గా ఉండదు. టెంపరీ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఓవరాల్గా మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు అది లీథల్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో యూ హ్యావ్ టు గివ్ దట్ ఇంపార్టెన్స్ టు ద డాక్టర్స్. దే ఆర్ దేర్ ఫర్ అ రీజన్. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ దేర్ లైఫ్స్ ఇన్ టు అండర్స్టాండింగ్ ద హ్యూమన్ అనాటమీ అండ్ ఖచ్చితంగా గూగుల్కి తెలిసిన దానికన్నా వాళ్ళకి తెలిసేది ఎక్కువ ఉంటుంది. ది ఓన్లీ పాయింట్ ఇస్ చూస్ ద రైట్ డాక్టర్, దట్ ఈస్ ద క్యాచ్, రైట్ ఫిజిషియన్, దట్ ఈస్ ద క్యాచ్. హౌ టు స్టార్ట్ ఆఫ్ యువర్ రిజైమ్, ఇవన్నీ మిస్టేక్స్, వీటిని చేయకుండా ఉందాము. బట్ ఏం చేయాలి, సే రేపటి నుంచి నేను ఫిట్నెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? సో దీస్ ఆర్ యువర్ టేక్ హోమ్ పాయింట్స్. ఫస్ట్లీ మనం మాట్లాడుకున్న ఈ 3 పాయింట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్స్ అన్నీ మీరు ఫాలో అప్ చేసుకుని మీ బ్లడ్ వర్క్స్ ఇవన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత, సే B12 డెఫిషియన్సీ ఉంది, 12 వీక్స్ ఇచ్చారా మీకు కోర్స్ ఫాలో అవ్వమని, డి వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, 12 వీక్స్ కోర్స్ ఇచ్చారా, కోర్స్ కంప్లీట్ చేసేదాకా తొందరపడి ఏ ఫిట్నెస్ రిజైమ్కి మీరు సైన్ అప్ అవ్వద్దు. మినిమం 6 వీక్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాతే యూ కెన్ స్టార్ట్ యువర్ ఫిట్నెస్ రిజైమ్.
ఫస్ట్లీ ఓకే, ఈ 6 వారాల కోర్స్ కంప్లీట్ చేసాము, మన ఫిట్నెస్ రిజైమ్ స్టార్ట్ చేసాము, ఆర్ మనకి ఏ హెల్త్ కన్సర్న్స్ లేవు, వీఆర్ స్టార్టెడ్ అవర్ ఫిట్నెస్ రిజైమ్ టుడే. హౌ డూ యూ డూ ఇట్? వారానికి 5 రోజులు 6 రోజులు క్లాసెస్ సైన్అప్ చేయటం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ దట్ యు గో విత్. వారానికి ఒక్కరోజు కూడా ఫస్ట్ వీక్లో హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు. దట్ విల్ బీ మై టేక్ ఆన్ ఇట్. ఆల్ మై గర్ల్స్ హూ జాయిన్ ద 12-week ఆన్లైన్ ప్రోగ్రామ్, దే డోంట్ వర్కౌట్ ఇన్ ద ఫస్ట్ 1 వీక్. బేసిక్స్ కొన్ని చేస్తాం, ఎర్లీ మార్నింగ్ లేవటం టైమ్లీ, ప్రాణాయామ, ఎర్థింగ్. చెక్అవుట్ ది వీడియోస్, బోల్డ్ వీడియోస్లో నేను ఎర్థింగ్ వీడియోస్ పెట్టున్నాను, యూ కెన్ చెక్అవుట్ ది వీడియోస్ హియర్ అస్ వెల్. ప్రాణాయామ, ఎర్థింగ్, అన్నిటికన్నా అతి ముఖ్యంగా స్లీప్ సెట్ చేసుకోవాలి అంటే ఏ టైంకి పడుకున్నా పొద్దున పలానా టైంకి లేవాలి. ఎందుకు, ఏమిటి, అగైన్ యూ హ్యావ్ ది స్లీప్ టిప్స్ వీడియో. ఇవి ఈ 3 పాయింట్స్ని ఫస్ట్ 1 వీక్ మీరు సెట్ చేసుకుంటే, 2nd వీక్ నుంచి యు ఆర్ ఎలిజిబుల్ టు స్టార్ట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ క్వైట్ విగరస్. ఎంతో రెగ్యులర్గా వర్కౌట్ చేస్తాము, ఎంతో స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతాము, అనుకున్న లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ మేము పొందలేకపోయాము. ఒక పాయింట్ తర్వాత వెయిట్ అవ్వచ్చు, ఇంచెస్ అవ్వచ్చు, అనుకున్న ఫిట్నెస్ లెవెల్స్, ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్స్, స్పీడ్, ఈ పర్ఫార్మెన్స్ పెద్ద ఇంప్రూవ్ అవ్వలేదు, అక్కడే ప్లాటూలోకి వచ్చేసాము అని చెప్పేవాళ్ళు చాలామంది. ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత కొద్దిగా కామ్ డౌన్ చేస్తాం కదా ఆ వారం రోజులు. దెర్ ఇస్ సో మచ్ దట్ యు లెర్న్ అబౌట్ యువర్ బాడీ జస్ట్ దట్ 1 వీక్. అండ్ దాన్ని ఆ వారం రోజులు ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని సిస్టమేటిక్గా మా వాళ్ళతో చేయిస్తూ, వాళ్ళకు వచ్చే ఆపరేషనల్ గ్లిచెస్ని రెక్టిఫై చేస్తూ ఒక బడీ పక్కనే ఉండి ముందు తీసుకెళ్తారు ఈ పర్టికులర్ 1 వీక్. ఈ 1 వీక్ తర్వాత 2nd వీక్ నుంచి ఇందాక మాట్లాడుకున్న నాట్ సో రిగరస్ యాక్టివిటీ, వారానికి 3 రోజులకు మించి చేయటం మ్యాండేటరీ కాదు. ఇఫ్ యు ఆర్ ఓకే డూయింగ్ ఇట్, వారానికి 5 రోజులు కూడా యూ కెన్ గో విత్ ఇట్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ 2nd వీకే కాదు, ఆల్ త్రూ ద 12 వీక్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇదే చెప్తాం, వర్కౌట్స్ ఆర్ జస్ట్ అ బోనస్. మీరు నేర్చుకోవాల్సిన విషయాలు వేరే ఉన్నాయి, చేయగలిగితే హ్యాపీగా చేయండి, చేయలేకపోయినా ఇట్స్ ఓకే, ఎంతవరకు వీలైతే అంతవరకు. డోంట్ లేజ్ అవుట్ ఆన్ ద కౌచ్. ఆ 1 అవర్ వర్కౌట్ అని చెప్తాం కదా, ఆ టైం మాత్రం మీకోసం మీరు కేటాయించుకోండి. అంటే నేను ఇవాళ చేయట్లేదు కదా వర్కౌట్, ఈ 1 అవర్ ఇంకేదో చేద్దాం అనుకోవద్దు. ఆ 1 అవర్ నెక్స్ట్ 2nd వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం, 2nd వీక్లో కూడా ఆ 1 అవర్ మీకోసం మీరు ఇచ్చుకుని, మీరు చేయగలిగేది, ఇంతకుముందు మీరు వర్కౌట్స్ చేసినప్పుడు మీకు ఇష్టమైన, మీరు ఈజీగా చేయగలిగే సర్టెన్ మూవ్స్ అవ్వచ్చు, సర్టెన్ స్ట్రెచెస్ అవ్వచ్చు, సర్టెన్ స్పోర్ట్ అవ్వచ్చు, సరదాగా బైకింగ్ అవ్వచ్చు, ఇలా మీరు చేయగలిగే యాక్టివిటీ ఆ 1 అవర్కి పెట్టుకోండి, మీకు ఇబ్బంది కలిగించిన యాక్టివిటీ. సో దట్ ఈస్ ద 2nd వీక్. 3rd వీక్ నుంచి వారానికి 4 రోజులు ఆల్ త్రూ ది డే కూర్చునే పోస్చరు, నుంచునే స్టైల్, ఎప్పుడు స్పైన్ స్ట్రైట్గా, చెస్ట్ అప్, టమ్మీ టక్డ్ ఇన్, స్టేయింగ్ ఈజీ ఆన్ యువర్ షోల్డర్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్కౌట్స్ బిఫోర్ యూ డూ ఎనీ స్ట్రక్చర్డ్ వర్కౌట్. సో ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీని సెట్ చేసుకోవడంతో పాటు వారానికి 4 రోజులు 5 రోజులు చేస్తే, 1 డే ఆఫ్ కార్డియో, 2 డేస్ ఆఫ్ యోగా, 1 to 2 డేస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అండ్ 1 మోర్ డే పుట్ ఇట్ ఫర్ సమ్ వర్కౌట్, బట్ ఆల్వేస్ ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఆ రోజు చేయలేకపోయా, నేను వీక్లీ 5 రోజులు చేశాను కదా, వీక్లీ 4 రోజులు చేశాను కదా. ఇఫ్ యూ ఆస్క్ మై పర్సనల్ వర్కౌట్, వీక్లీ 3 రోజులే నేను చేసేది, మిగిలిన డేస్లో నేను ఇందాక చెప్పిన ఫస్ట్ వీక్లో చేసే విషయాలు, టైంకి లేవటం, ఏ టైంకి పడుకున్నా సరే, ప్రాణాయామం, ఎర్థింగ్, నేచర్కి క్లోజ్గా ఉండటం, హడావిడి లేని లైఫ్ని ఎంత వీలైతే అంత ఎంబ్రేస్ చేయటం, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి సటిలర్ ఆస్పెక్ట్స్ లాగా అనిపించవచ్చు, కానీ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, దీస్ ఆర్ ద మేకర్స్ ఆర్ బ్రేకర్స్ ఆఫ్ యువర్ ప్లాన్స్. అండ్ జనరల్గా చూసే ఆస్పెక్ట్స్, ఏ ఫిట్నెస్ ట్రైనర్ని చూస్ చేసుకోను, ఏ డైట్ కోచ్ అయితే బెటర్, ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయితే బెటర్, ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినా, ఏ డైట్ కోచ్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఫిట్నెస్ ట్రైనర్ని చూస్ చేసుకున్నా, ఇవి చెప్పకుండా, వీటి మీద ఫోకస్ చేయకుండా, నీకు ఇంచ్ లాస్ ఇస్తా, వెయిట్ లాస్ ఇస్తా,
ఇన్ని రోజులకి ఇన్ని కిలోలు ఇన్ని ఇంచెస్ ఇలాంటి మజిల్ బిల్డ్ చేసుకుంటావు, ఈ బాడీ తెచ్చుకుంటావు అని కనుక వాళ్ళు చెప్పారు, డెఫినెట్లీ ఐ విల్ నాట్ సే ఇట్స్ అ రాంగ్ ప్రామిస్ బట్ ఇట్స్ అన్ అన్ఇన్ఫార్మ్డ్ ప్రామిస్ అని చెప్తాను. ఏం తెలుసు మీ గురించి వాళ్ళకి? ఒక మనిషిని చూసి డాక్టర్స్ నాకు పలానా హెల్త్ కన్సర్న్ ఉంది అని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు మీకు? కొన్ని టెస్టులు రాసి అప్రాక్సిమేట్గా ఇది అయి ఉండొచ్చు, ఈ కన్సర్న్ అయి ఉండొచ్చు, దీనికి ఈ లైఫ్ స్టైల్ కరెక్షను, ఈ డైట్ కరెక్షను, ఈ యాక్టివిటీను స్టార్ట్ చేయండి, ఇది వర్కౌట్ కావట్లేదు అంటే దెన్ ఇదిగో ఈ పర్టికులర్ కెమిస్ట్రీ, ఈ పిల్లు వేసుకోండి, 3 డేస్ చూడండి, వర్కౌట్ అవ్వట్లేదా, ఓకే ఇంకొక పిల్లు, ఇవి కూడా పనిచేయట్లేదా, ఇంకా కొన్ని టెస్టులు, ఆ టెస్టులు ఏమన్నా ఇఫ్ దే ఫైండ్ అవుట్ సంథింగ్ ఇంకా మెడికల్ ఇంటర్వెన్షన్. ఎందుకు అలా చేస్తారు? చూడగానే ఫిట్నెస్ ట్రైనర్కి అర్థమైపోయే విషయం, డైట్ కోచ్కి అర్థమైపోయే విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? మిమ్మల్ని చూడగానే సింప్టమాటిక్ రిప్రజెంటేషన్స్ మీరు చెప్పిన తర్వాత అంత నాలెడ్జ్ ఉండి ఒక డాక్టర్కి మీ గురించి అర్థం కావట్లేదు అంటే ఫిట్నెస్ ట్రైనర్స్కి, డైట్ కోచెస్కి మిమ్మల్ని చూడగానే మీకు ఫలానా కన్సర్న్ ఉంది, మీకు ఫలానా రిజల్ట్ ఇచ్చేయచ్చు అని ఎలా అర్థమవుతుంది? ఎవ్రీ లాంచ్ ఈవెంట్ ఐ టెల్ మై గర్ల్స్ ద సేమ్ థింగ్. వాళ్ళు జాయిన్ అయిన డే 1 లాంచ్లో మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పే విషయం అదే, ఎప్పుడు మీకు ఫలానా రిజల్ట్ ఇస్తాము అని మాత్రం ఈ ప్రోగ్రామ్లో ప్రామిస్ చేయమండి, చేస్తే మేము అబద్ధం చెప్తున్నట్టే. మీ కన్సర్న్ ఏంటో తెలియదు, అక్రాస్ ది వరల్డ్ ఇన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి మీరు జాయిన్ అవుతున్నారు, మిమ్మల్ని ఫలానా మంచి విషయాలు చేయండి అని ఎడ్యుకేట్ చేయగలం, దానివల్ల మీకు ఏమైనా రిజల్ట్స్ వస్తే ఆ క్రెడిట్ మేము తీసుకోకూడదు, ఎందుకంటే అది ఎందుకు అవుతుందో, మీరు ఏ కరెక్షన్ చేసుకోవడం వల్ల బాడీలో ఏ స్క్రూ టైట్ చేసుకోవడం వల్ల అక్కడ ఏ బోల్ట్ టైట్ అవుతుందో, ఏం జరుగుతుందో మాకు తెలియదు, తెలియనప్పుడు హౌ కెన్ వీ టేక్ ది అండ్ యూ క్రెడిట్ అనిపిస్తుంది నాకు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో ఈ 3 to 4 థింగ్స్ మైండ్లో పెట్టుకోండి వెన్ యూ కన్సిడర్ టాకింగ్ అబౌట్ ఫ్యాట్ లాస్ ఆర్ ఫిట్నెస్ రిజైమ్స్. థ్యాంక్ యూ, నమస్తే.